ఇంటింటికి మంచి చేశాం, ప్రతి గ్రామానికి మంచి చేశాం. చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్ సెంచరీకి వచ్చేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతాను. 2019లో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏకంగా 99% హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు ఓటు అడగడానికి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం, విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము. ఈ 58 నెలల పాలనలో ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ